ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కు వ్యతిరేకంగా నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. నిరుద్యోగులు ఆందోళనలు కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ నిరసన సెగ అనేది ప్రభుత్వానికి కూడా తగిలినట్లుంది. ఈరోజు ఏపీపీఎస్సి ఒక కీలకమైన నిర్ణయం అనేది తీసుకుంది. సో ఇంతకుముందు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లు మరికొన్ని పోస్టులను యాడ్ చేసుకుంటూ వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇస్తున్నట్టు తాజాగా ఏపీపీఎస్సి ప్రకటించింది కూడా. ఇప్పటి వరకు అదనంగా 1184 పోస్టుల వరకు గుర్తించామని, ఇవన్నీ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 కిందనే ఉన్నాయి అని, మరికొన్ని విభాగాల్లో మరికొన్ని ఖాళీలను గుర్తించి వీటన్నింటినీ యాడ్ చేసి వచ్చే నెలలో ఒక నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పి ఏపీపీఎస్సి సభ్యులు ప్రకటించారు. అదే సమయంలోనే అందరూ డిమాండ్ చేశాం వయో పరిమితిని పెంచండి అని. సో వయో పరిమితిని పెంచండి అని చెప్పి ఆ డిమాండ్ను కూడా దృష్టిలో పెట్టుకొని 47 సంవత్సరాలకు వయో పరిమితి పెంచాలి అని చెప్పి ప్రభుత్వానికి ఒక నోట్ కూడా పంపారు. ప్రభుత్వానికి దగ్గర నుంచి దానికి క్లియరెన్స్ వస్తాని దాన్ని కూడా ప్రకటిస్తాము అని చెప్పారు. అదే సమయంలో ఇప్పటి నుండి గ్రూప్ 1కి తప్పితే మిగతా దేనికి కూడా ప్రిలిమ్స్ ఉండదు అని, వీలైనంత త్వరగా 3 నుంచి 4 నెలల్లోనే ఈ నియామక ప్రక్రియ పూర్తి చేయడం కోసమే దీన్ని రద్దు చేశాము అని కూడా ప్రకటించారు. అండ్ అట్ ద సేమ్ టైం నిరుద్యోగులు ఆందోళనల పేరుతోటి ఏపీపీఎస్సీని ముట్టడించారు. ఆ ముట్టడించిన వాళ్ళ మీద కేసులు ఫైల్ చేశారు. వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా ఆ కేసులు కూడా ఎత్తివేయమని చెప్పి వీళ్ళు ప్రభుత్వానికి కూడా సూచించారు, ప్రభుత్వానికి కూడా అడిగారు అవన్నీ ఎత్తివేయమని చెప్పి. సో ఓవరాల్గా నిరసన సెగ తగిలి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. అదే సమయంలోనే అటువైపు డిఎస్సి వాళ్ళు పోలీస్ రిక్రూట్మెంట్లకు సంబంధించి ఇక్కడి నుంచి కూడా ఫుల్గానే నిరసన సెగ అయితే వస్తూ ఉంది. దానికైతే ప్రభుత్వం అనేది జాతీయ విద్యా హామీ దానికి ఉంది కదా, మొత్తం మీద వీళ్ళు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చేదానికి సంబంధించి ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత ఉద్యోగ ప్రక్రియ అంటే టీచర్ల ప్రక్రియ చేపడతాము అని చెప్పి ఇంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఒకసారి ప్రకటించి ఉన్నారు. బట్ అయినా ఇక్కడ నిరుద్యోగుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వస్తూ ఉంది. మరి అట్లీస్ట్ దీనికి సంబంధించి కూడా సపరేట్గా మరొక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ పోస్టు కూడా కొన్ని రిక్రూట్ చేస్తే రిక్రూట్మెంటు కొంతవరకు అయినా నిరుద్యోగుల నుంచి ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకత తగ్గుతుందేమో.